जय सद्गुरु। प्रश्नोपनिषत्तु रेंडव अध्यायमु। प्रश्नोपनिषत्तु अन्नदि ब्रह्मवेत्तलैन भरद्वाजुडु शैभ्युडु शौर्यायनि अश्वलायनुडु भार्गवुडु कबंदि अनु ఈ ఆరుగురు బ్రహ్మవేత్తలు అడిగినటువంటి ఆరు ప్రశ్నలు, వాటికి పిప్పలాది మహర్షి ఇచ్చినటువంటి సమాధానముల యొక్క సారాంశమే ప్రశ్నోపనిషత్తు। మొదటి ప్రశ్నగా కబంది, ఈ చరాచర సృష్టిలో జీవులు ఎక్కడి నుండి సృష్టించబడుతున్నాయి అని అడిగాడు। దానికి సమాధానంగా పిప్పలాది మహర్షి, ప్రజాపతి అయిన పరమాత్మ ద్వారా ఈ చరాచర సృష్టి సృష్టించబడుతుంది అని సమాధానం ఇచ్చారు। ఇక రెండవ ప్రశ్నగా భార్గవుడు ఈ విధంగా తన యొక్క సంశయాన్ని వ్యక్తం చేస్తున్నాడు। ఓ పూజ్యుడా, ఎంతమంది దేవతలు ఈ దేహాన్ని చక్కగా భరిస్తున్నారు? ఈ దేహాన్ని ఎంతమంది దేవతలు ప్రకాశింపచేస్తున్నారు? వీరిలో ప్రధానమైన దేవతలు ఎవరు అనే సంశయాన్ని వ్యక్తం చేశారు। ఈ ప్రశ్నకు సమాధానంగా పిప్పలాది మహర్షి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ అను పంచమహాభూతాభిమాన దేవతలను, వాగాది కర్మేంద్రియాభిమాన దేవతలు, చక్షు శ్రోత్రాది జ్ఞానేంద్రియాభిమాన దేవతలు, మనోబుద్ధ్యాభిమాన దేవతలు ఈ శరీరాన్ని భరిస్తున్నారు అని, వీరిలో ప్రాణదేవత ప్రధానమైన దేవత అని సమాధానమిచ్చాడు। అయితే ఈ శరీరంలో వసించే ఈ దేవతలందరూ ఈ దేహాన్ని మేమే భరిస్తున్నామని, వారిలో వారు మేము గొప్ప మేము గొప్ప అనేటువంటి యొక్క గొప్పలు చెప్పుకున్న సందర్భంలో ప్రాణం కల్పించుకొని ఇతర దేవతలతో ఈ విధంగా అన్నది, మీకు ఎలా ఈ అవివేకము? మీ అభిమానమును పరిత్యజించండి, నేనే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే భిన్న నామాలతో భిన్న విధులను నిర్వహిస్తూ ఈ దేహాన్ని భరిస్తున్నాను అని ప్రాణం చెప్పగా, కర్మేంద్రియ జ్ఞానేంద్రియ దేవతలు విశ్వసించలేదు। అయితే ప్రాణం తాను యథార్థాన్ని చెప్పినప్పటికీ తన మాటలయందు విశ్వాసం ఉంచనందువలన ప్రాణం ఈ దేహము నుండి బయలు వెళ్ళడానికి ఉపక్రమించగా, ప్రాణంతో పాటు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ సహితం శక్తిహీనులై ఆ ప్రాణం యొక్క మహత్యాన్ని తెలుసుకొని ప్రాణమును కొనియాడారు। ఈ ప్రాణమే అగ్ని రూపమై ప్రజ్వరిల్లుతున్నది, ఈ ప్రాణమే సూర్య రూపమై ప్రకాశిస్తున్నది, ఈ ప్రాణమే మేఘరూపమై అంతటా వర్షిస్తున్నది, ఈ ప్రాణమే ఇంద్రస్వరూపమున సకల ప్రజలను పరిపాలిస్తున్నది, ఈ ప్రాణమే ఆవాహ ప్రవాహాది భేదములతో వాయుస్వరూపమై మేఘములను వర్షింపజేస్తున్నది, ఈ ప్రాణమే పృథ్వీ స్వరూపముగా గలదై ఈ జగత్ అంతటినీ ధరిస్తున్నది, ఈ ప్రాణమే చంద్రరూపమై సకల జగత్తును పోషిస్తున్నది। ఇంత ఏలా ఏది మూర్త వస్తువో
ఏది అమూర్త వస్తువో ఏది అమృతమో అది అంతయు ఈ ప్రాణమే కాని మరొకటి లేదు మరొకటి కాదు బండి చక్రము ఆ యొక్క చక్రం మధ్యలో ఉన్నటువంటి ప్రాంతంపై ఆకులు ఏ విధంగా ఆధారపడి ఉంటాయో అదే విధంగా రుక్కులు యజస్సులు సామములు త్రివిధ మంత్రములు యజ్ఞము సర్వాన్ని పరిపాలించు సామర్థ్యం గల క్షత్రియ వంశము జ్ఞానవంతులైన బ్రాహ్మణ వంశము వీరందరూ ప్రాణస్వరూపమే ప్రపంచమున గల సకల కర్మలు కర్మల యొక్క సామర్థ్యము తథ్యాధనము తత్కర్మ వీటన్నిటినీ ప్రాణం ఆవరించి ఉందని ఈ జడవస్తువులకి చైతన్యాన్ని కలిగించేది ఆ ప్రాణమేనని వీటన్నింటికీ ఆధారము స్థితి నాశనములకు కర్త అయి ఉన్నదని ఇతర జ్ఞానేంద్రియ కర్మేంద్రియాది దేవతలు ప్రశంసిస్తూ ఓ ప్రాణమా నీవే విరాట్ స్వరూపుడవు ఓ ప్రాణమా నీవే పితృగర్భమున రేతోరూపములను మాతృగర్భమున పుత్రరూపమును తరువాత పితృ మాతృలకు ఏకరూపుడై నీవు జన్మిస్తున్నావు నీవు ప్రజాపతివి నీవు చక్షురాది ఇంద్రియముల అన్నింటిలోనూ సర్వ శరీరాలలో ప్రతిష్ఠమై ఉన్నావు ఈ మానవులందరూ చక్షురాది ద్వారముల చేత నీకు అన్నాది రూపమగు బలి ఇస్తున్నారు నీవు భోక్తవు నీకు తక్కినదంతా భోజ్యమైనటువంటి పదార్థమే ఓ ప్రాణమా ఇంద్రాది దేవతలకు హవిస్సును ఇచ్చేది నీవే పితృదేవతలకు హవిస్సును కలిగించేది నీవే చక్షురాది ఇంద్రియాలకు అంగీరసము అనబడు అవయవాలకు సత్యము నీవై ఉన్నావు ఓ ప్రాణమా నీవే పరమేశ్వరుడవు నీవే సంహార సామర్థ్యం గల రుద్రునిగా పిలవబడుచున్నావు నీవే సౌమ్యమగు విష్ణురూపమున జగత్తు అంతటినీ సంరక్షిస్తున్నావు నీవే ఆకాశమునందు ఉదయాస్తమయములయందు సంచరిస్తూ సూర్యుడవగుచున్నావు నీవే సకల జ్యోతిష్యులకు అధిపతివి ఓ ప్రాణమా నీవు ఎప్పుడు మేఘస్వరూపన వహించి వర్షిస్తున్నావో అప్పుడే ప్రజలు పంటలు పండించి అన్న ఆహారాలను పొందుతున్నారు ఆ అన్నము ద్వారా వారు సుఖంగా జీవిస్తున్నారు ఓ ప్రాణమా నీవే సమస్త ప్రపంచమునకు ప్రభువు ఓ ప్రాణమా మేము నీకు హవిస్సు ఇచ్చువారులమై ఉన్నాము నీవే మాకు తండ్రివై ఉన్నావు ఓ ప్రాణమా ఏ ప్రాణ సంబంధమైన తనువునందు వినుచున్నదో ఏది తనువయందు నేత్రముల యందుండి చూస్తున్నదో ఏది మనసునందుండి సంకల్ప వికల్పాలు చేస్తున్నదో అట్టి తనువును శాంతమైన దానిగా ఉనర్చుము నీవు అట్టి శరీరము నుండి వెడలిపోకుము ఓ ప్రాణమా ఈ భూలోకమందుగల ఉపభోక్త వస్తుజాలము అంతయు నీ ఆధీనంలో ఉన్నది స్వర్గలోకమందు దేవాదులకు ఉపయోగ లక్షణమున్నది ఏదైతే ఉన్నదో దానికి అంతయు నీవే రక్షకుడవు తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ విధంగా సంరక్షించుకుంటారో అదే విధముగా మమ్ము రక్షించుకొనుము సకల సంపదలు సౌఖ్యాలను మాకు నసుగుము ఈ విధంగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియ దేవతలు ప్రాణాన్ని కొనియాడారు కాబట్టి ఈ శరీరమును భరించేటువంటి యొక్క సకల దేవతలలో ప్రాణమే
అత్యున్నత స్థానాన్ని అలంకరించినదని, ఈ శరీరంలో వసించు సకల దేవతలకి ప్రాణమే ప్రధానమైన దేవత, కాబట్టి ప్రాణమే ప్రజాపతి అని కొనియాడదగినది. ఈ విధంగా రెండవ అధ్యాయంలో భార్గవుడు అడిగినటువంటి రెండవ ప్రశ్నకి సమాధానముగా పిప్పలాది మహర్షి సమాధానమిచ్చాడు. అంటే దీని యొక్క అర్థం ఏమంటే, ఈ శరీరంలో అత్యంత విశిష్టమైనటువంటిది, ప్రధానమైనటువంటి అంశము ప్రాణమేనని, అన్ని జీవరాశులను ప్రాణమే శాసిస్తుందని వివరించారు పిప్పలాది మహర్షి ఈ యొక్క రెండవ అధ్యాయంలో. జై సద్గురు.